వసంతవల్లరి వీణులతో వీక్షించండి వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు రచించిన కథ అపురూపం వింటారు రత్నా ఒక్కసారి నువ్వు లాకర్ నుంచి తెచ్చిన బ్యాగు తీసుకురామ్మా ఇప్పుడు ఎందుకు లేత్తయా రత్న అంది అత్తయ్య శారదమ్మతో ఒక్కసారి నీకు చూపెట్టేస్తానమ్మా అత్తయ్య రజితని రానివ్వండి ఇంకెన్నాళ్ళు ఐదారు రోజుల్లో మన ఉంటుంది కాదులే రత్న నేను కూడా చూసి ఎన్నో రోజులయింది ఒక్కసారన్నీ చూసి సమానంగా ఇచ్చేశాననుకో నా బాధ్యత తీరుతుందమ్మా అత్తయ్య అలా చెయ్యొద్దండి మొదట రజితకు చూపిద్దాం ఏ నగలు నచ్చుతాయో అవి తీసుకొనివ్వండి మిగిలినవి నాకు అంతే కదా అది ఇష్టపడినవన్నీ దానికి ఇచ్చేశాననుకో అప్పుడు నీకు దానికి సమానంగా ఎలా పంచగలుగుతాను చెప్పు కోడలిగా వారసత్వంగా పొందాల్సిన దానివి నువ్వు కొన్ని వస్తువులు మరి నీకే చెందాల్సి ఉంటుంది అందుకే ముందోసారి నేను చూసి ఏవి నీకివ్వాలో నిర్ణయిస్తాను తీసుకురమ్మా ఇక లేక లేచి సంచి తేవడానికని లోనికి వెళ్ళింది రత్న డెబ్బై ఏళ్ల శారదమ్మ ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతోంది కోడలు రత్న మంచి పిల్ల అత్తగారిని చక్కగా చూసుకుంటోంది శారదమ్మ కూతురు రజిత పెళ్లయిన తర్వాత అమెరికా వెళ్లి ఆరేళ్లవుతోంది రెండుసార్లు ఇండియాకొచ్చి వెళ్ళింది గత రెండేళ్లుగా రాలేదు ఆ మధ్య ఫోన్లో మాట్లాడినప్పుడు రత్న రజితతో చెప్పింది ఓసారి వచ్చి అమ్మని చూసి వెళ్లమని అందుకని రజిత ఈసారి అమెరికా నుండి వస్తోంది కూతురు శ్రావ్యతో కలిసి వాళ్ళు తెలిసినప్పటి నుంచి తన దగ్గరున్న వెండి కొద్దిపాటి బంగారము కూతురికి కోడలికి పంచిచ్చేయాలన్న నిర్ణయానికి వచ్చేసింది శారదమ్మ కోడలు రత్నని బ్యాంకుకు పంపి లాకర్లో ఉన్న తన నగల సంచి తెప్పించుకుంది అది తెరిచి సమానంగా రెండు భాగాలు చేసేయమని చెప్తున్నా ముందు ఆడబిడ్డ ఎంచుకుంటే బావుంటుందని అభిప్రాయపడుతోంది మొత్తానికి సంచి తీసుకుని వచ్చిన రత్నతో ఒక పెద్ద ప్లేట్ తీసుకురమ్మని చెప్పింది శారదమ్మ రత్న పళ్ళెని తీసుకురాగానే దానిలోకి సంచిలోని సామాన్లన్నీ గుమ్మరించింది వెండి మరిచెంపుతో సహా గలగల అన్నీ పడ్డాయి అందులో ఉన్న చిన్న పరుసుని ఓ పక్కగా పెట్టి అమ్మా రత్న ఇందులో కొద్దిగా బంగారం ఉందమ్మా ఆ రోజుల్లో మాకు వచ్చే జీతాలతో బంగారం కొనేంత స్తోమత ఉండేది కాదు ఏదో చేర్చుకున్న కొద్ది బంగారము రజతకి పెళ్లిలో ఇచ్చేశాము నీ పెళ్లికి మాత్రం ఒక చెయ్యను కమ్మలు మాత్రమే పెట్టగలిగాం అంది అత్తయ్య మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో బంగారం కంటే విలువైన అనురాగం ఆత్మీయత ఉంటాయి అవి చాలవా చెప్పండి అంది రత్న ప్లేట్లో ఉన్న వెండి సామాన్ తీసి చూపిస్తూ ఇదిగో ఈ మరచెంబు మా అత్తగారు నాకిచ్చింది దీన్ని నేను నీకిస్తాను తరాలుగా మన ఇంట్లోనే ఉంటుంది మరే ఈ చిన్ని గౌరీ శంకర్ పీఠం మనింట్లో పండగలప్పుడు గణపతిని పెట్టి పూజ చేస్తాం గుర్తుందా ఇది నీకే ఈ పంచపాత్ర అర్ఘ్యపాత్ర మా నాన్నగారు మా ఆయనకి ఇచ్చారు వెండి చెంబు కూడా ఇచ్చారు ఏదో అవసరానికి అమ్మేశావులే మా అత్తగారు ఇచ్చినవి మాత్రం అమ్మేయకుండా కాపాడానమ్మా ఇవన్నీ నీకు చెందాల్సినవి ఇదిగో మిగిలిన ఈ నాలుగు వెండి గ్లాసులు ఉగ్గు గిన్నె ఈ చిన్ని కలసం రజతకి ఇస్తానే ఈ ఉగ్గు గిన్నె కావాలని ఎంత సతాయించానో మా వారిని ఇక ఈ వెండి తట్ట రజిత అన్నప్రాసనకి మా ఇచ్చారు ఇవన్నీహా రజితకే ఇలా అయితే మీ ఇద్దరికి సమానంగా ఇచ్చినట్టుంటుంది ఈ రెండు రకాలు రెండు కవర్లలో తల్లి అంటూ చిన్ని పరుచు తీసి తెరిచింది శారదమ్మ ఈ ఇంటి ఖర్చులకిచ్చిన డబ్బుతో పొదుపు చేసి రెండు జతల బంగారు కమ్మలు తీయించి పెట్టాను మనవరాళ్లకి ఇద్దామని ఓటి శ్రావ్యకి ఇంకోటి నీ కూతురు శ్రావణికిను అంత మాత్రమేనమ్మా నేను ఇవ్వగలిగేది మరి అయ్యో అత్తయ్యా మీరేదైనా ఇవ్వాలని ఇప్పుడు ఎవ్వరూ కోరుకోలేదు అయినా మీరు ముందు చూపుతో కష్టపడి పొదుపు చేసి మాకిచ్చే ప్రతీదీ అపురూపమేను తృప్తిగా అంది రత్న పర్సులో నుండి ఓ చిన్న వెండి డబ్బీ తీసి దాన్ని రత్నకి చూపింది శారదమ్మ అందులో నక్షత్రంలా మెరుస్తూ ఉన్న చిన్ని నాగరం బిళ్ళ దాన్ని చేతిలోకి తీసుకుని చూపిస్తోంది శారదమ్మ అది కెంపులు పచ్చలు పొదిగిన బిళ్ళేమో చిన్నదే అయినా చాలా ముచ్చటగా ఉంది ఈ జడబిళ్ళ కోసం నేను వారం రోజులు ఏడ్చి కొనిపించుకున్నాను మా నాన్న దగ్గర దాన్ని తల మీద చిన్న జడతో బిగించి కింద మల్లె మొగ్గల పూల జడ వేసుకుని పట్టుపావడాతో ఎంత మురిసిపోయానో చిన్నప్పుడు ఆనందంగా చెప్తున్న అత్తగారిని సంతోషంగా చూసింది రత్న ఎంత వయసు వచ్చినా అలనాటి జ్ఞాపకాలు ఎంత అపురూపమో కదా అనుకుంటూ మరే రత్న ఈ బిళ్ళ రజతికి ఇవ్వడం కన్నా నీకిస్తేనే నాకంటి ఎదురుగా ఉంటుంది అనుకుంటున్నానమ్మా రజితకి చిన్నప్పుడు పెట్టి మురిశాన్లే ఇప్పుడు నీ కూతురు ఉంచేసుకుందాం ఈ రెండు కవర్లు ఈ పరుసు మళ్ళీ సంచిలో పెట్టే ఏ దాచేసి రజిత వచ్చినప్పుడు మళ్ళా దానికి అవి ఇచ్చేద్దాం ఏమంటావు కన్నీ చూపిద్దాం అత్తయ్య తనకు కావలసినవి ఏవైనా అడిగితే మీరు కాదనకండి అంది సంచిలో అన్నీ సర్దుతూ సరేలే నువ్వు మొండి దానివే అలాగే అన్నీ చూపిద్దాం అంటూ లేచింది శారదమ్మ రజిత శ్రావ్య వచ్చిన రోజు ఇల్లంతా సందడే సందడి వస్తోందని ఆఫీస్కి సెలవు పెట్టాడు ప్రభాకరం ఆ రోజు శ్రావణి శ్రావ్య ఒకళ్లతో ఒకళ్ళు బాగా కలిసిపోయి ఆడుకుంటున్నారు అమ్మతోనూ అన్నయ్య వదినలతోనూ బోలుడన్ అమెరికా విశేషాలు పంచుకుంది రజిత వారం రోజులు ఇక్కడ గడిపి ఇంకో వారం అత్తగారింటికి వెళ్ళి తిరిగి వచ్చి మరో రోజే వెళ్ళిపోతున్నానని తన ప్రోగ్రాం అంతా చెప్పింది రజిత మరీ రెండు వారాల ట్రిప్ అనేసరికి అందరికీ నీరసం వచ్చింది వచ్చిన మూడో రోజున శారదమ్మ తన దగ్గరున్న సొమ్ముల గురించి చెప్తే చూస్తానంది రజిత రత్న అత్తగారడిగిన సంచి ఇచ్చి వెళ్లబోతూ ఉంటే ఉండవమ్మా రత్న అంది అత్తగారు ఇదిగో రజిత అమ్మేమో రెండు సెట్లుగా పెట్టారు వీటినన్నింటినీ అయినా సరే నువ్వు రెండు సెట్లు చూసి నీకు కావలసినవి నువ్వు తీసుకో ఏ అంది రత్న అవి చూస్తున్నప్పుడు శ్రావ్య వచ్చి చూస్తూ గౌరీ శంకర పీఠం చూసి అబ్బా ఇది చాలా బాగుందమ్మమ్మ నాకు కావాలి నేను తీసుకోనా అని అడిగింది శారదమ్మ మాట్లాడేంతలోనే రత్న నీకు నచ్చితే తీసుకో శ్రావ్య అనేసింది చివరిగా జడబిళ్ళ చూస్తూ అబ్బా ఇది శ్రావ్యకు బావుంటుందమ్మా భరతనాట్యం నేర్పిద్దాం అనుకుంటున్నాను కూడాను తీసుకోనా అంది రజిత అది అని శారదమ్మ జవాబిచ్చేంతలో ఓ తీసుకో రజిత భరతనాట్యం చేసేటప్పుడు పిల్ల తల మీద చక్కగా అమురుతుంది అంది రత్న సంతోషంగా శారదమ్మ విభజనలో ఒక్క గౌరీ శంకర పీఠము జడబిళ్లా తప్ప మిగిలినవన్నీ అనుకున్నట్టే కుదిరాయి వారం రోజుల తర్వాత అత్తారింటికి వెళ్ళి ఊరికి వెళ్ళిపోయే ముందు రోజు వచ్చింది రజిత పొద్దున్నంతా ప్యాకింగ్ చేసి సాయంత్రం అయ్యాక వదినా కొంచెం షాపింగ్కి వెళ్దాం వస్తావా అంది రత్నని పీల్చి అలాగే శారదమ్మని పీల్చి అమ్మా నువ్విచ్చిన వెండి సామాన్ మార్చుకుని నా ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటానే అంది రజిత శారదమ్మ మాట్లాడలేదు ఒక్క క్షణం తర్వాత అనుకుంది నిజమే కదా పాతవి దాచిపెట్టుకుని ఏం చేస్తారు కొత్తవైతే వాడుకుంటారు అని వెండి సామాన్ తీసుకుని రత్నతో కలిసి షాప్కి వెళ్ళింది రజిత పాతవన్నీ తూకం వేయించబోతుంటే అందులో నుండి గౌరీశంకర పీఠం పక్కకి పెట్టింది రత్న ఇది శ్రావ్యకి నచ్చింది కదా అంది వేసయోదిన శ్రావ్య గుర్తు కూడా ఉండదు కొత్తది తీసుకుంటున్నానుగా అయినా అంది రజిత గౌరీశంకర పీఠం వెనకనున్న కథ రజితకి తెలీదుగా అనుకుంది రత్న ఆ తర్వాత బంగారం నగలున్న సెక్షన్ వైపుకు ఇద్దరు అక్కడ షో కేసులో అన్నీ చూస్తూ ఈ బిళ్ళ తీయండి అని అబ్బాయిని అడిగింది రజిత అది రాళ్లు పొదిగిన జడబిళ్ళ దాన్ని రత్నకి చూపిస్తూ అబ్బా ఇది లేటెస్ట్గా అందంగా ఉంది కదా వదినా అంది అమ్మిచ్చిన బిళ్ళుంది కదా రజిత అబ్బా అది చిన్నది లేదు పాతది కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని పర్సులో నుండి పాత బిళ్ళ ఉన్న డబ్బీ తీసి దీన్ని వాల్యూ చేయండి అని చెప్పింది సేల్స్ బాయ్తో ఇది చాలా పాతదమ్మా బంగారం ఎక్కువ లేదు కానీ యాంటిక్ పీస్ మా వాల్యూ చాలా ఎక్కువ అన్నాడు పర్వాలేదు వస్తుందో చెప్పు ఈ కొత్త బిళ్ళ నాకు నచ్చింది అంది రజిత సేల్స్ బాయ్ యజమాని దగ్గరికా బిళ్ళని తీసుకెడుతూంటే ఇప్పుడే బాత్రూంకి వెళ్ళొస్తాను అంటూ సేల్స్బాయ్ వెనకనే వెడుతూ ఇందాక వెండి కొన్న సేల్స్ మ్యాన్ని బాత్రూం ఎక్కడో అడిగి వెళ్ళింది రత్న వెనక్కి వచ్చేసరికి రజిత డబ్బులిచ్చే కౌంటర్ దగ్గర కనిపించింది అంతే ఇంటికొచ్చాక తను కొన్న వెండి బౌల్ శారదమ్మకు చూపించింది రజిత ఎందుకోగాని బంగారం బిళ్ల చూపలేదు మరుసటి రోజు రజిత శ్రావ్యలని ఫ్లైట్ ఎక్కించి ఎయిర్పోర్ట్ నుండి నేరుగా బంగారం షాప్కి వెళ్లి ఇంటికి వచ్చారు రత్న ప్రభాకరం రాత్రి భోజనాల తర్వాత గౌరీ శంకర పీఠము జడబిళ్ళ శారదమ్మ చేతికిస్తూ అత్తయ్య రజిత ఎయిర్పోర్ట్లో ఈ రెండూ నా చేతిలో పెట్టి వెళ్ళింది అంది రత్న అంత మంచి ఆలోచన చేసిందది ఇవి రెండూ ఇక్కడే ఉండాలని కోరుకున్నాను నేను అంది సంతోషంగా శారదమ్మ మీరు కోరుకున్నట్టే జరిగింది కదా మళ్ళీ విషయం రజతను అడక్కండే తృప్తిగా అంది రత్న రాత్రి పడుకుంటూ ఉండగా బోడిగా ఉన్న తన ఉంగరం వేలును చూసుకుంది రత్న ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బంగారం షాప్కి వెళ్లి సేల్స్ అబ్బాయికి చెప్పి ఉంచిన విధంగా ఆ రెండు వస్తువుల్ని తీసుకుని దగ్గరున్న డబ్బు సరిపోకపోతే తన ఉంగరం అమ్మేయాల్సి అంతా గుర్తుకు తెచ్చుకుంది పక్కనే నిద్రపోతున్న ప్రభాకరం వైపు ప్రేమగా చూస్తూ తనతో సహకరించడమే కాకుండా ఈసారి బోనస్ రాగానే నీకు ఉంగరం కొంటాను రత్న నీ మంచి మనస్సుకి సాక్షిగా మా ఇంటి రత్నానివి కదా నువ్వు అన్న మాటలు గుర్తుకొచ్చి భర్తకి దగ్గరగా జరిగి ప్రేమగా చెయ్యి వేసింది రత్న వంశపారంపరంగా వచ్చే కొన్ని వస్తువులు వారసులకు చేరాలనే తాపత్రయం పెద్దవాళ్లకుండడం సహజమే అంతేకాదు మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి వస్తువు వెనక ఒక జ్ఞాపకం ఓ సంకల్పం కష్టం ఎన్నెన్నో ఉండొచ్చు వాటికి విలువనిస్తూ కాపాడుకునేవాళ్లు కొందరైతే రోత కొత్త ప్రియం అంటూ కొత్తదనాన్ని ఇష్టపడేవారు మరికొందరు మానవ నైజాలు పలు రకాలు దేన్ని తప్పులు పట్లేము కొందరు రత్నలు కొందరు రజితలు ఉన్నంత వరకు పాత కొత్తలు కలుస్తూనే ఉంటాయి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ రచించిన కథ అపురూపం విన్నారు ఈ కథ రెండు వేల పదిహేడు కౌముది కథల పోటీలో బహుమతి పొందింది వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి వసంత వల్లరి సీ